వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రంలో దొండకులు చోరీకి పాల్పడ్డారు. 5 కిరాణా షాపులు, హోటళ్లు, 4 తులాల వెండి, మిగిలిన దుకాణాల్లో 6,000 నగదు, గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంటిపోయినాక తాళం అది రాదిచ్చిండ్రు, తాళం కాబట్టి రెండోసారి ఇచ్చిన దాని ఫస్ట్ 2,000 అప్పుడు ఎవరు పట్టించుకోకపోతే ఇక పోలీస్ స్టేషన్ పోతే పోలీసు వాళ్ళే పట్టించుకొని 21,000 ఇప్పించిండ్రు నాకు. అప్పుడు 21,000 ఇచ్చిన 7,000 అప్పులు లాస్ అయింది. నేను మళ్ళీ గురువు పైసలు ఉండే నా పైసలు అన్నా కాదు, పైసలు ఉంటాయా ఇప్పుడు? ఇప్పుడు మళ్ళీ 2,000 రెండు మొలతాలు పిల్లగాని 2 మొలతాలు ఉండే చిట్టీలు అన్ని ఒక చిట్టి ఎత్తుకపోయి నాకు లాయర్ రాసి ఇచ్చింది చిట్టి ఒకటి. ఆ చిట్టి ఎత్తుకపోయి ఆ చిట్టి ఏం చేసుకుంటాడో నాకు అర్థం కాదు. ఇంక మేము ఆడపిల్లలం, ఇద్దరు ఆడపిల్లలం, మా తాన మగపిల్లలు లేరు. మేము ఎక్కడ పోవాలి మరి? ఈడ పండుకోవాలి. మా ఇంటి కాడ వైపు ఈడ పండుకుంటే ఈడ భూలే, ఇంటి కాడ వైపు పండుకుంటే ఇంటి కాడ భూలే. ఏం చేయాలి మరి? ఎక్కడ పోవాలి? మేము సీసీ కెమెరాలో ఉంటాం. పనిచేసలే, 3 కెమెరాలు పెట్టినరాడ, ఒక్క కెమెరా కూడా పనిచేస్తలేదు. చెప్పు ఏం చేయాలి? ఆ కెమెరాలు పెట్టి ఏం లాభము? ఇంత గుళ్ళే మేము ఆడపిల్లలం ఉన్నాము, మాకు ఎప్పుడైనా మాకు గుళ్ళే మన తోటి అయితే పట్టుకోవాలి. జైలు వేసి బయటికి వెళ్ళకుండా చేయాలి, జైలు వేసి బయటికి వెళ్ళకుండా చేయాలి. మా పైసలు ఏమన్నా కానీ కానీ ఉండదు.